ఒకవేళ మనము విమానంలో పెరు రాజధాని లిమాకు దగ్గర ఉన్నటువంటి నాస్కాకు వెళ్ళినట్లయితే అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి గుర్తులను మనం గమనిస్తాము. ఈ గుర్తులు అనేవి అనేక రకాల ఆకృతుల్లో ఉన్నాయి. దీన్ని 1927లో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఇవి మనుషుల చేత గీయబడినటువంటి గుర్తులుగా గుర్తించడం జరిగింది. సో వీటిని ఇంతకుముందు ఇవి ఆకాశం నుంచి వచ్చినటువంటి ఎలియన్స్ ద్వారా గీయబడ్డాయని అనుకునేవాళ్ళు. కానీ తర్వాతి కాలంలో ఇవి నాస్కా ప్రజలు, అక్కడ నివసించినటువంటి నాస్కా ప్రజల చేత గీయబడ్డాయని తెలిసింది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో నాస్కా గీతలు ఏవైతే ఉన్నాయో, లైన్స్, అవి అనేక రకాల జియోమెట్రిక్ ప్యాటర్న్స్ కనబడతాయి. అందులో 70 రకాల జంతువులు మరియు పక్షుల యొక్క ఆకృతులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని స్ట్రేట్ లైన్స్ ఉంటే, కొన్ని జంతువులు పక్షుల ఆకారాలు, వృక్షాల ఆకారాలు అనేవి ఉన్నాయి. ఒక ప్రముఖ న్యూయార్క్కు చెందినటువంటి శాస్త్రవేత్త కూడా అతని మాటల్లో మనం తీసుకున్నట్లయితే ఇవి ఆకాశంతో అంతరిక్షంతో వీటికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం ఇక్కడ చూడడానికి సంబంధం అనేది మనం అధ్యయనం చేయవచ్చు. గ్రెగ్ బార్డెన్ కూడా ఒక శాస్త్రవేత్త. ఇతను కూడా ఏమంటున్నాడంటే నాస్కా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతరిక్షంతో ఉన్నటువంటి, అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు దానిపైన ఉన్నటువంటి అవగాహన ఎలాంటిదో ఈ చిత్రాలు మనకు రిఫ్లెక్ట్ చేస్తున్నాయని చెప్పారు.